పాకిస్తాన్ అది ఇంటర్నెట్ ద్వారా ఫోన్ల ద్వారా శాటిలైట్ ఫోన్ల ద్వారా గూఢచర్యం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉగ్రవాదుని పెంచి పోషిస్తూ ఉంటుంది ప్రోత్సహిస్తూ ఉంటుంది దాని ఐఎస్ఐ యాక్టివిటీ అంతా ఉంటుంది ఈ ఇంక్లూడింగ్ ఈ మధ్యకాలంలో శాటిలైట్ సిగ్నల్స్ కొన్నిటికి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి టీవీల ద్వారా కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది సంకేతనామాలతో అన్నటువంటిది కూడా భారత్ ఐడెంటిఫై చేసింది దీంతో టెక్నాలజికల్గా ఏ రూట్లో నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషించినా భారత్ దాన్ని డీకోడ్ చేసి ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళినట్టుంది గూఢచర్యం అది పావురాల ఎందుకు ఇదెందుకు తెలిసొచ్చిందంటే తాజాగా రాజస్థాన్లో ఒక పావురం దొరికింది రెక్కల మీద పాకిస్తాన్ ఫోన్ నెంబర్ ఉంది పూర్వకాలంలో జరిగినటువంటి పంద్రాగస్ట్ వేడుకలకు సంబంధించి విధ్వంసానికి కుట్రలు పన్నుతోంది అన్నటువంటి చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దులోని బికనీర్ జిల్లాలో ఓ పావురం అక్కడ పొదల్లో చిక్కుకుంది దాని కాళ్ళ మీద దాన్ని పట్టుకుని బయటకు కాపాడేటువంటి ప్రయత్నం చేసిన ప్రజలు దాని కాళ్ళ మీద మొబైల్ ఫోన్ నెంబర్ రాసి ఉండడంతో పోలీసులకు అప్పచెప్పారు పోలీసులు దాన్ని చూస్తే అది పాకిస్తాన్ మొబైల్ నెంబర్ అన్నటువంటి విషయం తేలింది పావురం రెక్కల మీద మొబైల్ నెంబర్తో పాటు అక్టోబర్ అని రాసి ఉందని కూడా నిఘా వర్గాలు గుర్తించి దీంతో అక్టోబర్లో పెద్ద కుట్రకు ఉగ్రవాదులు తీరదీశారనేటువంటి అనుమానం బలపడుతుంది మహాజన్ ఏరియాలో ఓ పావురాన్ని సరదాగా పట్టినటువంటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చినటువంటి ఈ వ్యవహారం పెద్ద సంచలనాత్మకమైంది ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవహార శైలి మీద దర్యాప్తులు అయితే కొనసాగుతున్నాయి